పక్కన శశి వాళ్ళ నాన్నగారు ఉంటారు లోపల రప్పించమంటావండి దారి మనం దారిచ్చి ఆయన లోపల రప్పించి నువ్వు వెళ్ళు రండి రండి శ్రీ గురుభ్యో నమః హరే ఓం గణానాం త్వా గణపతి కుంభవాదహే కవీనా ఉపవస్త్రోత్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణక్కదా ఆనశ్చున్వన్నోదవిచ్చేత సాదనం శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ గురుభ్యో నమః హరే ఓం శ్రీ ఉమాసుమేశ్వర జనార్దనస్వామి ఆలయ ఉపప్రధాన స్వామి కందుకూరు సోమేశ్వర సోమవారం గారు అంటారు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము తారకాసురు రాక్షసు తపస్సు పొందిన శివలింగం ఇది తారకాసుని కుమారస్వామి తేజించారు కార్తీ అన్ని మాసాల కన్నా కార్తీక మాసం చాలా విశేషమైన మాసము కృతిగా నక్షత్రంతో కూడింది కనుక కార్తీక మాసము అలాగే కార్తీక మాసం ప్రారంభ రోజే మంగళవారం రావడం చాలా విశేషము కార్తీకేయుడికి సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషమైన రోజు వేళ అలాగే కార్తీక మాసంలో చాలా అన్ని మాసాలు 12 మాసాలలో కలగా శివకేశులు ఇద్దరికి కాలహీతమైన మాసం ఈ కార్తీక మాసము అలాగే ఈ శివేశ్వర స్వామి వారి చంద్రుడు ప్రతిష్ట తారకాసుడు తపస్సు పొందిన శివలింగము ఐదు పంచారాముల ఒక ఆరామ క్షేత్రము అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట సోమారామ శివేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట శ్రీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఐదు పంచారామాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము ఇది చంద్రుడు ప్రతిష్ఠించిన పౌర్ణమి తెల్లవారు అమ్మవారి నాచరంగులా ఉంటుంది అలాగే స్వామివారి పైభాగాలు అమ్మవారు అన్న విశేషము అలాగే క్షేత్ర మార్గుడు జనార్దన స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర సూర్యనాథ కుమారస్వామి ఉపాలయాలు అలాగే ఈ కార్తీక మాసం నెలాలు 41 రోజు శివమాల వేసుకునే 41 రోజు శ్రీశైలము ఉజ్జయిని రామేశ్వరము అలాగే పంచారామాలు కూడా ఈ శివమాల వేసుకుంటారు 41 రోజులు చేసి దీక్షాధారణంతా ఇరుములు కట్టుకుని ఆ స్వామివారు సమర్పించారు అలాగే ఈ సంవత్సరం కూడా శివస్వాములు కూడా చాలా విశేషంగా ఉన్నారు అలాగే అయ్యప్ప స్వాములు కూడా ఈ సంవత్సరం దసరా ముందే విజయదశమిలా చేసుకున్నారు ఈ కార్తీక మాసం నెల కూడా నిత్యం అన్నదానం జరుగుతుంది కార్తీక మాసం ప్రారంభంలో స్వామివారు మహిమ్యాతపురంగా మహారద్రాభిషేకం చేసి భక్తులు తెల్లవారుజాము 3:30కే దసరా ఏర్పాటు చేశాము ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం కూడా మధ్యాహ్న ఆలయాల పంచారామాలు 5 కూడా తీసే ఉంటాయి అలాగే ఇక్కడ స్వామివారికి ఈ నెలలు కూడా లక్ష్మీ పూజ లక్ష్మ కుమార్తెను పూజ రుద్రాక్షల పూజ లక్షదీపోత్సవం అలాగే చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి శాంతియం కూడా ఉపన్యాసం ఉంటుంది 5 పంచారామాలు కూడా ఒకేలా దర్శనం చేసుకుంటారు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము స్వామివారి ఏదో కూడా కోరిక నెరవేరుతుంది సంతానం కలుగుతుంది ఆరోగ్యం ఇస్తారు రుణబాధలు చేస్తాయి చాలా విశేషమైన ఆరామ క్షేత్రము నిత్యం కూడా మన సూర్యోదయం చంద్రుడు కూడా చూస్తాము అలాగే చంద్రుడు ప్రభుత్వ స్వామి సోమేశ్వర స్వామి
రక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట ఉదయం సాయంత్రం వల్ల సూర్యోదయం సూర్యాస్తమం ప్రస్తుతం అలాగే ఐదు ఆరామాలు కూడా చాలా విశేషమే ఆరామ క్షేత్రంలో.